హలో అల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, అలాగే ఈ వీడియోలో కూడా డైలీ కరెంట్ అఫైర్స్ లాగానే ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. వాటితో పాటుగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే అవి అండ్ స్టాట్ రిలేటెడ్ జీకేని కూడా డిస్కస్ చేద్దాం. సో గత కొన్ని రోజులుగా కరెంట్ అఫైర్స్ ఏవైతే అప్లోడ్ అవ్వలేదో వాటిని మోస్ట్లీ నేను ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసి చెప్పడము, అండ్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఆ ల్యాగ్ అయిన కరెంట్ అఫైర్స్ని ఇక్కడ స్లోగా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే చాలామంది స్టూడెంట్స్ మనం కరెంట్ అఫైర్స్ చెప్తున్నప్పుడు కింద కమెంట్ చేశారు, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కొన్ని మేము మిస్ అయ్యాము అని, అంటే రివిజన్లో వాళ్ళకి కుదరలేదు అని. అలాగే నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ కేటగిరీస్లో 2023 కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి అప్లోడ్ చేయమని అని కూడా అడిగారు. సో అయితే ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో ఈసారి నుంచి కూడా మీకు ఎవ్రీడే ఈ లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, మనం ఏం చేసామంటే ఇప్పుడు చాలామందికి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ గ్రూప్స్. సో వీళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా డిఫరెంట్ కేటగిరీస్ కింద విడగొట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇంకొక కేటగిరీ అని ఇలాగా 2023లో టాప్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అప్లోడ్ అవుతాయి, మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా ఆ వీడియోస్ ఉంటాయి. అక్కడక్కడ కొన్ని కొన్నిసార్లు మనం ఇంటర్లింక్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మెన్షన్ చేశాను. దాంతోపాటుగా ఏదైనా స్టాటిక్ జీకే పాయింట్ యూజ్ అయ్యింది అనుకుంటే అది కూడా నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అది ఒకసారి మీరు చూడొచ్చు. ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కషన్. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, భారత ఎన్నికల కమిషన్. సో ఈ కరెంట్ అఫైర్ అండ్ విచ్ ఈస్ రిలేటబుల్ టు నేషనల్ ఓరియంటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పాలిటీ ఓరియంటెడ్, పాలిటీ పరంగా చూసుకోవచ్చు, జాతీయ పరమైన కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా ఇది చూడొచ్చు అనమాట. సో మన కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొలాబరేటెడ్ విత్ రాజ్ కుమార్ హిరానీ, ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరానీ. సో ఎవరైతే మనకి చలన చిత్రకారుడు రాజ్ కుమార్ హిరానీ గారు ఉన్నారో ఆయనతోటి భారత ఎన్నికల కమిషన్ మనకి, నేను ఇక్కడ ఒప్పందం అని రాశాను కానీ బట్ జనరల్గా కొలాబరేషన్ అనే విధంలోకి వస్తుంది అనమాట, కొలాబరేట్ అయ్యారు. దేనికి సంబంధించి అంటే ఎలక్షన్స్ గురించి జనాల్లో అవేర్నెస్ ఇవ్వడానికి ఈ రాజ్ కుమార్ హిరానీ గారు ఒక షార్ట్ ఫిలిం లాంటిది చేస్తున్నారనమాట. దానికోసం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళతో టైఅప్ అయ్యింది. సో అదే ఇక్కడ కరెంట్ అఫైర్, టు ప్రమోట్ అవేర్నెస్ రిగార్డింగ్ టు దట్ ఎలక్షన్ కమిషన్, సారీ ఎలక్షన్స్ ఇన్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొలాబరేటెడ్ విత్ రాజ్ కుమార్ హిరానీగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అదే ఇక్కడ కరెంట్ అఫైర్. ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించిన నేమ్ వచ్చేటప్పటికి మై ఓట్ మై డ్యూటీ, మై ఓట్ మై డ్యూటీ అనేది మనకి షార్ట్ ఫిలిం యొక్క నేమ్. దీంట్లో సచిన్ టెండూల్కర్ గారు, అలాగే మాధవన్ గారు, సౌత్ ఇండియన్ యాక్టర్ మాధవన్ గారు, అలాగే విక్కీ కౌశల్ గారు, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం వచ్చేటప్పటికి జూన్ 25న రికగ్నైజ్ చేయబడింది. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు, భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ గారు ఉన్నారన్నమాట. ఓటర్ల దినోత్సవం అనేది జూన్ 25న. సో రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి కావచ్చు, నార్మల్ గా కావచ్చు, ఎలక్షన్స్ గురించి ప్రమోట్ చేయడం కోసం అండ్ అవేర్నెస్ అనేది కల్పించడం కోసం, ప్రజల్లో అవగాహన కోసమని మై ఓట్ మై డ్యూటీ పేరు మీద ఒక షార్ట్ ఫిలిం ని రాజ్ కుమార్ హిరానీ గారితో తీసి మనకి అది వచ్చేలాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళతో కొలాబరేట్ అయింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. బట్ ఎలక్షన్స్ అనేవి ముందరున్నాయి కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ కరెంట్ అఫైర్స్ ఆన్ ఎలక్షన్ ఆల్సో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్స్, వీటి మీద అండ్ ఫ్యూచర్లో కూడా మనకి అప్కమింగ్ మంత్స్లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఒక్కటే ఏంటి అనేది అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మాత్రం ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. సో ఒకసారి ఇది తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఏ కరెంట్ అఫైర్స్ వస్తాయో అవి ఒకసారి ఏంటి అనేది చూసుకుంటే చాలు, బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ వర్కౌట్ చేసి ఉంటాం కాబట్టి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలోకి ఎప్పుడు మనకి అమల్లోకి వచ్చింది అంటే 25th జాన్ 1950, 1950 25th జాన్న మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో అమల్లోకి వచ్చింది అనమాట. అందుకనే 25th జనవరి ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ నేషనల్ ఓటర్స్ డే, ఈ రోజున జాతీయ ఓటర్ల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఇకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ అనే దాన్ని మనకి పార్ట్ 15లో మెన్షన్ చేశారు. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, మనకి 25 పార్ట్స్, 25 భాగాలు ఉన్నాయి కదా. దీంట్లో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేశారనమాట.
అండ్ ద నెక్స్ట్ వన్. సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ టూ కమిషనర్స్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, మిగిలిన ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో. అండ్ భారత రాష్ట్రపతి ఈ ప్రధాన ఎన్నికల అధికారిని కానీ ఎన్నికల అధికారులను కానీ నియమించడం జరుగుతుంది. అండ్ టెన్యూర్, వాళ్ళ యొక్క పదవీ కాలం 6 ఇయర్స్ అండి, 6 సంవత్సరాలు వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి 6 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ ఏజ్, అంటే ఈ రెండిట్లో ఏది త్వరగా వస్తే అది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, ఒక ఎలక్షన్ కమిషనర్ ఏ, ఒక ఎలక్షన్ కమిషనర్ బి అనుకున్నారు అనుకోండి. ఒక ఎలక్షన్ కమిషనర్ ఏజ్ 63 అనుకుందాం, ఇంకొక ఎలక్షన్ కమిషనర్ ఏజ్ 51 అనుకుందాం. సో అప్పుడు వీని యొక్క పదవీ కాలం ఎలా చూస్తారు, బీది 6 ఇయర్స్ వరకు తీసుకుంటారు అనమాట. ఏది మాత్రం ఏంటి అంటే 65 ఇంకొక 2 ఇయర్స్లో వస్తుంది కదా, దాన్ని కన్సిడర్ చేస్తారు. 65 ఇయర్స్ ఏజ్ ఆర్ 6 ఇయర్స్ విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్, దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, వీళ్ళని రిమూవ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో సేమ్ ప్రొసీజర్లో ఎలక్షన్ కమిషనర్స్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ భారత ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీ కూడా ఆల్మోస్ట్ మనకి సుప్రీంకోర్టు జడ్జ్కి ఎలా అయితే ఉంటుందో వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 324-329లో వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్ మనకి 2 విధాలుగా ఉంటుంది, ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకొకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో సాధారణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చూసుకునేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. కాకపోతే పంచాయతీరాజ్కి సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన ఎలక్షన్స్ వీళ్ళు చూసుకోరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అవి జరుగుతాయి అన్నమాట. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఎవరు అంటే సుకుమార్ సేన్ గారు, భారతదేశం మొట్టమొదటి ప్రధాన ఎన్నికల అధికారి. ఫస్ట్ టైం ఎవరు అంటే మనకి ఆ 25th January 1950 ఏర్పడినప్పుడు సుకుమార్ సేన్ గారుగా గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రజెంట్ రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ మిగిలిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు అంటే ఒకటి అరుణ్ గోయల్ గారు, రెండు అనూప్ చంద్ర పాండే గారు. అరుణ్ గోయల్ గారు, అనూప్ చంద్ర పాండే గారు వీళ్ళిద్దరూ కూడా 2023లో కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఓటింగ్ ఏజ్ ఇన్ ఇండియా. సో మనం ఎవరినైనా ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ ఎన్నుకున్నప్పుడు అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది, డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు. సో ఆ ఓటింగ్ ఏజ్ ఎంత అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ 18 ఇయర్స్. ఇది వరకు ప్రీవియస్లీ ఇన్ ఇండియా ఫర్ దట్ ఎలక్షన్స్ ఆఫ్ ఎంపీ ఆర్ ఎలక్షన్స్ ఆఫ్ ఎమ్మెల్యేకి సంబంధించి ఓటింగ్ ఏజ్, ఒక పర్సన్ ఓట్ వేయాలి అంటే ఓటింగ్ ఏజ్ అనేది 21 ఉండేది. కానీ 1989లో భారతదేశంలో ఓటింగ్ ఏజ్ని అండ్ 21 ఇయర్స్ నుంచి ఎంతకి తగ్గించేశారంటే 18 ఇయర్స్. ఇఫ్ యు ఆర్ ఇండియన్ సిటిజన్ అండ్ యువర్ ఏజ్ ఈస్ 18 ఇయర్స్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఓట్ టు దట్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అండ్ పర్టికులర్ ఎలక్షన్స్ అనమాట. సో ఆ రూల్స్తో మీరు ఓట్ వేయచ్చు. ఇలాంటి అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 61st Amendment Act 1989లో వచ్చింది. ఇది SSCలో చాలా సార్లు అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. అండ్ ఇన్ విచ్ ఇయర్ ఓటింగ్ ఏజ్ ఇన్ ఇండియా ఈస్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 ఇయర్స్ to 18 ఇయర్స్ అని చెప్పేసి అడిగారు. ఇయర్ 1989, ఏ అమెండ్మెంట్ యాక్ట్, 52nd, 42nd, 44th, 61st ఇలా అడిగారు. దట్ ఈస్ ద 61st Amendment Act. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్ట్లో ఉందో గుర్తుపెట్టుకోవాలి, ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలా రిమూవ్ అవుతారు, టెన్యూర్ గుర్తుపెట్టుకోవాలి. బికాస్ అప్కమింగ్ వీ హ్యావ్ అ ఎలక్షన్స్, కొన్ని చోట్ల ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఎలక్షన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి రాజ్ కుమార్ హిరానీ గారితో ఈ షార్ట్ ఫిలిం కోసం, అవేర్నెస్ కోసం అనే ఒప్పందం కుదుర్చుకుంది, కొలాబరేట్ అయింది కదా మై ఓట్ మై డ్యూటీ అని. సో దానికోసమని ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. అండ్ సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ నేషనల్ పరంగా యూజ్ అవుతుంది, ఒక ఇనాగ్రేషన్కి సంబంధించింది. దిస్ కరెంట్ అఫేర్ ఈస్ రిలేటెడ్ టు ఇనాగ్రేషన్. సో కరెంట్ అఫేర్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ డబుల్ లైన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ బిట్వీన్ కూర్జా అండ్ రేవారి. ఉత్తరప్రదేశ్లోని కూర్జా అండ్ రేవారి అనే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఎలక్ట్రిఫైడ్ డబుల్ లైన్ రైల్ లింక్ని మనకి ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు.
అది ఇక్కడ కరెంట్ అఫైర్. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ అండ్ కూజా రేవారి ఎలక్ట్రిఫైడ్ డబుల్ లైన్ సెక్షన్ గా చెప్పొచ్చు అనమాట ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి ఆనంద్ బీన్ పటేల్ గారుగా ఉన్నారు. ఇదే ఆ కరెంట్ అఫైర్. అయితే రైల్వేస్ కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ చూడొచ్చండి. ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే రైల్వేస్ లో 2023లో ఫ్రీక్వెంట్ గా ఉన్న ఒక న్యూస్ వందే భారత్ ట్రైన్. సో వందే భారత్ ట్రైన్స్ హై స్పీడ్ ట్రైన్స్ ఇన్ ఇండియా, ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఇన్ ఇండియా వందే భారత్. మాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికి 160 కిలోమీటర్ పర్ అవర్ గా వెళ్తుంది అనమాట. అయితే ఈ వందే భారత్ ట్రైన్స్ లో కొన్ని చేంజెస్ ని కూడా తీసుకొచ్చారు. లైక్ ఎక్స్టీరియర్ గా అంటే అవుట్ సైడ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ ని ఆరెంజ్ కలర్ లోకి తీసుకొచ్చి ఫస్ట్ కేరళలో ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడు రీసెంట్ గా ఇన్ 2024 దెర్ ఇస్ వన్ మోర్ అప్డేషన్. ఇందులో 2024లో ఇంకొక అప్డేషన్ వచ్చిందండి. అదేంటి అంటే ఇప్పుడు ఈ వందే భారత్ వర్షన్ 2 అనే దాన్ని లాంచ్ అయిపోతున్నారు ఇప్పుడు మనకి కొత్తగా. అది ఒక అప్డేట్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ అమృత్ భారత్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. అమృత్ భారత్ లో కొన్ని రైల్వే స్టేషన్స్ ని తీసుకుని దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అనమాట. సో అది అమృత్ భారత్ స్టేషన్స్ కింద వస్తుంది, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భారత్ గౌరవ్ అండ్ టు కోప్ అప్ విత్ దట్ ప్రైవేట్ పీపుల్ ఆల్సో. ప్రైవేట్ పీపుల్ ని కూడా, ప్రైవేట్ కంపెనీస్ ని కూడా మనకి ఇండియన్ రైల్వేస్ లో మమేకం చేసేందుకు థీమ్ బేస్డ్ ట్రైన్స్ ఉంటాయి కదా, థీమ్ బేస్డ్ ట్రైన్స్ అన్ని భారత్ గౌరవ్ లో తిరుగుతాయి. సో ప్రైవేట్ పర్సన్స్ కూడా ఇండియన్ రైల్వేస్ కింద థీమ్ బేస్డ్ సర్క్యూట్ ట్రైన్స్ ని రన్ చేసుకోవచ్చు అనమాట సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో. లైక్ మనకి శ్రీరాముడికి సంబంధించి, లార్డ్ శ్రీరాముకి సంబంధించిన ప్లేసెస్ తో ఒక సర్క్యూట్ ట్రైన్ అనేది ఉంది, బుద్ధిజానికి సంబంధించి ఒక సర్క్యూట్ ట్రైన్ అనేది ఉంది, అట్లాంటివి అనమాట. అలాగే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గా మనకి లార్డ్ డల్హౌసీ గారిని చెప్పడం జరుగుతుంది, భారతదేశ రైల్వే పితామహుడు. అలాగే మనకి లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇండియాలో ఎక్కడుందంటే కర్ణాటక. కర్ణాటకలోని మనకి హుబ్లీ దగ్గర ఉన్న సిద్ధారోధ రైల్వే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ డార్జిలింగ్ ట్రైన్. డార్జిలింగ్ ట్రైన్, నీలగిరి ట్రైన్ అండ్ షిమ్లా కల్కి ట్రైన్ ఇవన్నీ కూడా మౌంటేనియస్ ట్రైన్స్ గా చెప్పొచ్చు అనమాట, హెరిటేజ్ ట్రైన్స్ అనమాట, నేచురల్ హెరిటేజ్ ట్రైన్స్ గా కూడా వీటిని చెప్పొచ్చు. అది ఒక పాయింట్ మీరు గుర్తు పెట్టుకుంటారని నేను ఇక్కడ రాశాను. వీటితో పాటుగా ఈ ట్రైట్ స్టేషన్ ఇస్ అ వన్ మోర్ ప్రోగ్రామ్. సో ఏవైతే రైల్వే స్టేషన్స్ ఫుడ్ ని హైజెనిక్ గా ప్రొవైడ్ చేస్తాయో వాటికి ఈ ట్రైట్ సర్టిఫికేషన్ అనేది అందిస్తారు. సో మనకి నాణ్యమైన ఆహారాన్ని అందించిన రైల్వే స్టేషన్స్ కి ఈ ఘనత అనేది దక్కుతుంది. ఈ ట్రైట్ స్టేషన్, భారత్ గౌరవ్, అమృత్ భారత్ స్టేషన్స్, వందే భారత్ ట్రైన్, సో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2023లో చాలా వరకు చాలా చోట్ల ఇనిషియేషన్ చేసింది కాబట్టి కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. ఇక పక్కన పోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఇన్ ఇండియా జాన్ మతయ్ గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ ఫస్ట్ రైల్వే మినిస్టర్ గా జాన్ మతయ్ గారిని చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత ప్రజెంట్ రైల్వే మినిస్టర్ గా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు రైల్వే శాఖ మంత్రిగా. అయితే 1924లో దెర్ ఇస్ అ కమిటీ కాల్డ్ యాక్వర్త్ కమిటీ. యాక్వర్త్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు సెపరేట్ రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. 1924 నుంచి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా, ఆఫ్టర్ వి గాట్ ఇండిపెండెన్స్ వి ఆర్ మెయింటైనింగ్ సేమ్ 1924 ప్రొసీజర్ సెపరేట్ రైల్వే బడ్జెట్. యూనియన్ బడ్జెట్ ఒకటి ఉండేది, రైల్వే బడ్జెట్ ఒకటి ఉండేది. కాకపోతే 2016 సెప్టెంబర్ 21, సో ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మర్జ్ దిస్ టూ బడ్జెట్స్ అనమాట, ఈ రెండు బడ్జెట్లని కలిపేయడం. అలాగా 2017 ఫిబ్రవరి 1 అండ్ సేమ్ ఆ రైల్వే బడ్జెట్ ని యూనియన్ బడ్జెట్ తో కలిపి ఫస్ట్ బడ్జెట్ ని అప్పుడు ప్రవేశపెట్టారు అలా కలిపిన దాన్ని. సో ఇది కొన్ని స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనకి ఏఎల్పి ఎగ్జామ్ వస్తుంది, ఇంకా మిగతా రైల్వే నోటిఫికేషన్స్ పడతాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ట్రైట్ స్టేషన్, భారత్ గౌరవ్, నమో భారత్, వందే భారత్ ట్రైన్స్, సో ఇవన్నీ కూడా మీకు నార్మల్గా యూజ్ అవుతాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ కూజా రేవారి అండ్ ఎలక్ట్రిఫైడ్ డబుల్ లైన్ రైల్ ఇన్ ఉత్తరప్రదేశ్ గా చెప్పొచ్చు అనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, బీచ్ విజిల్ యాప్. బీచ్ విజిల్ యాప్ అనేది మనకి గోవా గవర్నమెంట్ గతంలోనే లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు గోవా ఆ రాష్ట్రంలో వచ్చే టూరిస్టులు ఉంటారు చూసారా, టూరిస్టులు కావచ్చు, జనరల్ పబ్లిక్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలి అనుకుంటే త్రూ దట్ బీచ్ విజిల్ యాప్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. 16 వైలేషన్స్, బీచ్ వైలేషన్స్ కి సంబంధించి 16 వరకు దీంట్లో ఇంక్లూడ్ చేసింది. వీటికి సంబంధించి ఎయిదర్ టూరిస్ట్ ఆర్ జనరల్ పబ్లిక్ దే కెన్ గివ్ అ కంప్లైంట్ త్రూ దిస్
యాప్ అన్నమాట. ఈ యాప్ ద్వారా వాళ్ళు ఇవ్వచ్చు. అదే ఇక్కడ గోవా విజిల్, గోవా బీచ్ విజిల్ యాప్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అనమాట. అండ్ దీన్ని గోవా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేసింది. గోవాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్ వచ్చేటప్పటికి భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ చెప్పడం జరుగుతుంది. ఏరియా వైజ్ చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం స్థలం ప్రకారం చూసుకుంటే, 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే, వైశాల్యం ప్రకారం, దట్ ఈస్ అ రాజస్థాన్. స్మాలెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా తీసుకుంటే అది గోవాగానే చెప్పొచ్చు అనమాట. గోవాని ఆపరేషన్ విజయ్ పేరు మీదట ఫస్ట్లో యూనియన్ టెరిటరీగా ఇండియాలో ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ 1987 30th May గోవా బికమ్ యాజ్ అ స్టేట్, యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్ర హోదాని పొందింది 1987 అనమాట. సో ఇది గోవాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే గోవా చీఫ్ మినిస్టర్గా ప్రమోద్ సావత్ గారు ఉన్నారు. అండ్ బీచ్ విజిల్ యాప్ అని చెప్పాం కదా, ఇంకొక కరెంట్ అఫేర్ రీసెంట్గా జరిగింది. 2024 బీచ్ గేమ్స్ అనేవి జరిగాయి ఇండియాలో, అది కూడా డయ్యూ ప్రాంతంలో జరిగాయి. డయ్యూలోని గోగ్లా బీచ్లో ఈ బీచ్ గేమ్స్ అనేవి జరిగాయి. అందులో మధ్యప్రదేశ్ స్టేట్ అనేది టాప్ రావడం జరిగింది. సో దీనికి రిలెవెంట్గా ఉంది అని చెప్పేసి ఒకసారి రివైజ్ అవుతుందని అది నేను చెప్పాను. బట్ బీచ్ విజిల్ యాప్ అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, గోవాలో స్టార్ట్ చేశారు. కాకపోతే జనరల్ పబ్లిక్కి, టూరిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వడానికి, వెంటనే ఇమీడియట్గా అక్కడ జరిగింది రిపోర్ట్ చేసుకోవడానికి, అండ్ గోవా గవర్నమెంట్తో టైఅప్ అవ్వడానికి, అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి, గోవా టూరిజం డిపార్ట్మెంట్ ఈ బీచ్ విజిల్ యాప్ అనే దాన్ని లాంచ్ చేసిందని చెప్పొచ్చు. అదే ఇక్కడ కరెంట్ అఫేర్. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి రిపబ్లిక్ డే, జాన్ 26th రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే సందర్భంగా శౌర్య చక్ర అవార్డులని ప్రకటించారు. గ్యాలంటరీ అవార్డ్స్ అనే వాటిని 80 మనకి ప్రకటించడం జరిగింది అనమాట. అదే కరెంట్ అఫేర్. ఈ 80 12 పోస్టమస్ అవార్డు, అంటే చనిపోయిన తర్వాత ఇస్తారు కదా, వాళ్ళు 12 ఉన్నారు. సో ఈ 80 6 వచ్చేటప్పటికి కీర్తి చక్రాకి సంబంధించినవి, 16 వచ్చేటప్పటికి శౌర్య చక్రాకి సంబంధించినవి, 53 వచ్చేటప్పటికి సేనా మెడల్స్ ఉన్నాయి. ఒక మెడల్ నేవీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, 4 ఎయిర్ ఫోర్స్ వాయుసేనాకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో నేమ్స్ నేను స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే ఈ నెంబరింగ్ మనకి ఇంపార్టెంట్, బల్క్లో ఉన్నారు కాబట్టి 53 మనం రివైజ్ చేయలేం కాబట్టి, సో ఇలా గుర్తుపెట్టుకోవడం బెటర్. అండ్ ఒకరిని పిక్ చేసి చెప్దాము ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ అంటే, ఇక్కడ ఇచ్చిన మెడల్ ఇచ్చిన తీసుకున్న ప్రతి పర్సన్కి కూడా ఒక బ్రావరీ యాక్షన్, ఒక ధైర్యానికి సాహసానికి సంబంధించి కూడా ఒక స్టోరీ అనేది ఉంది. సో అందుకే ఎవరిని మెన్షన్ చేయకుండా ఈ నెంబరింగ్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనకి భారతదేశంలో మిలిటరీకి సంబంధించి లేకపోతే ధైర్య సాహసాలకి సంబంధించి ఈ మిలిటరీ తరఫున ఫస్ట్ది మనకి ఇవి ఉంటాయండి, మహావీర చక్ర అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ వీర చక్ర అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ మనకి కీర్తి చక్ర అనేది ఒకటి, అశోక చక్ర అనేది ఒకటి, దాని తర్వాత శౌర్య చక్ర, ఇలా ఉంటాయి. బాగా అయితే మనకి మహావీర చక్ర, పరమవీర చక్ర ఫస్ట్ హయ్యెస్ట్ వచ్చేటప్పటికి పరమవీర చక్ర, ఐఎమ్ సో సారీ మహావీర అన్నాను, పరమవీర చక్ర ఇస్తారు. దాని తర్వాత మహావీర అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మిగతావన్నీ కూడా ఉంటాయి. దాంట్లో కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్స్ గురించి మాట్లాడారు. పరమవీర చక్ర ఇప్పటి వరకు అది హయ్యెస్ట్ అవార్డు అనమాట, ఈ మిలిటరీ పీస్కి సంబంధించి కావచ్చు, గ్యాలంటరీ అవార్డ్స్, శౌర్యానికి సంబంధించిన అవార్డ్స్లో పరమవీర చక్ర అనేది టాప్ అంట. ఇప్పటికీ 21 ఇచ్చారు. లాస్ట్ టైం అంటే మనకి ఎవరైతే విక్రమ్ బాత్రా గారు ఉన్నారో ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన తర్వాత ఇంకెవరు లేరు పరమవీర చక్ర తీసుకున్న పర్సన్స్. టోటల్గా 21 ఇప్పటికి ఇండియాలో పరమవీర చక్రాన్ని తీసుకున్నారు. 1947 to 1999 మధ్యలో వీళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది దాని తర్వాత కీర్తి చక్ర, శౌర్య చక్ర వీటి గురించి ఎవ్రీ ఇయర్ కూడా రిపబ్లిక్ డే టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రకటిస్తూ ఉంటారు. సో ఈసారి కూడా ప్రకటించడం జరిగింది. అది ఈ కరెంట్ అఫేర్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. రామచంద్ర గుహ, ఆ వెరీ ఫేమస్ రైటర్ అండి, ఒక రకంగా చెప్పాలంటే చరిత్రకారుడు కూడా, హిస్టోరియన్ కూడా. సో ఆయనకి సంబంధించిన ద కుకింగ్ బుక్స్ అనేది న్యూస్లో ఉంది. ద కుకింగ్ బుక్స్ అనేది రామచంద్ర గుహ రచించిన బుక్ అనమాట. సో బుక్ అండ్ ఆధర్కి సంబంధించింది, దిస్ ఈజ్ ఇన్ న్యూస్ అనమాట. రామచంద్ర గుహ ఈజ్ వెరీ పాపులర్ విత్ అ బుక్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇండియా ఆఫ్టర్ గాంధీ. ఇండియా ఆఫ్టర్ గాంధీ అనే ఒక పాపులర్ బుక్ ఉందన్నమాట. సో చాలా మంది చదువుతూ ఉంటారు దాన్ని హిస్టరీకి రిలేటెడ్గా. అయితే ఆ బుక్ తర్వాత రామచంద్ర గుహ గారి యొక్క నేమ్ అనేది ఇలాంటి బుక్స్ ఓరియంటేషన్లో చాలా పాపులర్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఆ పర్సన్ రాసిన బుక్ ఇది, ద కుకింగ్ బుక్స్ అనమాట. ఇంతకు మించి దీన్ని బ్రాచ్ చేయలేం, ఎక్స్టెండ్ చేయలేం. కాకపోతే దీనికి కో రిలేటెడ్గా కరెంట్ అఫేర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. జ్ఞానపీఠ అవార్డ్ 2023 మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చేటప్పటికి
దామోదర్ మౌజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అందుకున్నారనమాట. గోవాకి సంబంధించిన కొంకణి రచయిత ఆయన. బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023కి సంబంధించి మనకి ఎవరికి దక్కింది, నందిని దాస్ గారికి రావడం జరిగింది. ఇది అండర్స్టాండింగ్ కల్చరల్ ఓరియంటేషన్ ఈ ఫీల్డ్కి సంబంధించి అండ్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది నందిని దాస్ గారికి వచ్చింది 2023లో. నోబెల్ లిటరేచర్ ప్రైజ్, నోబెల్ సాహిత్య బహుమతి 2023 జాన్ ఫోసే గారికి రావడం జరిగింది. సో బుక్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి ఈ అవార్డ్స్ని మనం ఇక్కడ రివైజ్ చేయగలిగాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బుక్ అండ్ ఆథర్. జాన్ 26th రిపబ్లిక్ డేకి గెస్ట్గా ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ అయిన ఇమాన్యువల్ మాక్రాన్ అటెండ్ అవడం జరిగింది ఇండియాలో. అయితే ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని జైపూర్కి సంబంధించిన ఒక రోడ్ షోలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యువల్ మాక్రాన్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అది కూడా ఏంటి అంటే ఇండియా ఫ్రాన్స్ సైన్స్ ఆఫ్ ప్యాక్ టు జాయింట్లీ డెవలప్ లాంచ్ మిలిటరీ శాటిలైట్స్. సో మిలిటరీకి సంబంధించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఉపగ్రహాలు, వాటిని ఇక మీదట ఈ రెండు కంట్రీలు కలిసి లాంచ్ చేస్తాయి అన్నట్టుగా, ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటాయి అనే విధంగా సో వీళ్ళు ఒక ఒప్పందాన్ని కన్క్లూడ్ చేసుకున్నారు రీసెంట్లీ. ఫర్ మిలిటరీ శాటిలైట్ పర్పస్ ఇండియా అండ్ ఫ్రాన్స్ కన్క్లూడెడ్ అండ్ ఏమంటారు ఒక జాయింట్ మీటింగ్ లేదా ప్యాక్ట్ గా చెప్పొచ్చు అనమాట. అది ఇక్కడ మెయిన్ థింగ్ అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇమాన్యువల్ మాక్రాన్ జాన్ 26th రిపబ్లిక్ డేకి ఇండియాకి గెస్ట్ కూడా ఎవరంటే అండ్ ఆయన ఇమాన్యువల్ మాక్రాన్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అది కూడా యంగెస్ట్ అంట కంట్రీలో అండ్ దట్ టు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ గా కూడా ఆయన్ని చెప్పడం జరుగుతుంది కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో. సో ఆయన పేరు గాబ్రియల్ ఎటెల్. గాబ్రియల్ ఎటెల్ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్, ఇమాన్యువల్ మాక్రాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ గా ఉన్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ జైపూర్ ని కూడా ఆయన విజిట్ చేశారు అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. దీని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. జైపూర్ ఈజ్ ఆల్సో బేసికల్లీ కాల్డ్ యాజ్ అ పింక్ సిటీ. వైట్ సిటీ అని ఉదయ్పూర్ అనమాట, బ్లూ సిటీ జోధ్పూర్ ని పిలవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ కి ఇండియాకి సంబంధించి మూడు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, త్రీ మెయిన్ ఎక్సర్సైజెస్ అనమాట. ఒకటి వరుణ ఎక్సర్సైజ్. వరుణ అనేది ఇండియన్ నావీకి ఫ్రాన్స్ నావీకి మధ్య కండక్ట్ చేసే ఒక యుద్ధ విన్యాసంగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ గరుడ ఎక్సర్సైజ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిందిగా ఇది చెప్పచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇండియన్ ఆర్మీకి ఫ్రాన్స్ ఆర్మీకి సంబంధించి శక్తి ఎక్సర్సైజ్, శక్తి గరుడ వరుణ. సో ఇందులో ఇంకొకటి కూడా ఉంది, గరుడ అనేది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది ఇండియాకి ఫ్రాన్స్ కి, శక్తి అనేది ఆర్మీకి సంబంధించింది ఇండియాకి ఫ్రాన్స్ కి. అయితే గరుడ శక్తి అని ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, దెర్ ఇస్ అ వన్ మోర్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ గరుడ శక్తి. సో అది ఇండియాకి ఇండోనేషియాకి సంబంధించింది అనమాట. సో అది ఇక్కడ రిపీట్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది. మిలిటరీ శాటిలైట్స్ ఇండియాకి రెండు ఉన్నాయి, వన్ ఈస్ G-SAT-7 అండ్ సెకండ్ వన్ ఈస్ G-SAT-7A. ఆల్రెడీ ఇండియా ఈస్ యూజింగ్ G-SAT-7 అండ్ G-SAT-7A ఫర్ దేర్ డిఫెన్స్ అండ్ మిలిటరీ పర్పస్. సో ఒకటి G-SAT-7 ని రుక్మిణి శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తాం, G-SAT-7A ని యాంగ్రీ బర్డ్ అని చెప్పేసి పిలుస్తారంట. సో ఇక మీదట మిలిటరీ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ R&D లాంచ్ కి సంబంధించినంతా కూడా ఇండియా విల్ రెడీ టు కోఆప్ విత్ విచ్ కంట్రీ అని అడిగితే ఫ్రాన్స్. ఇక మీదట ఫ్రాన్స్ తో జాయింట్ గా కలిసి సహకరించుకుంటూ సో ఈ మిలిటరీ శాటిలైట్స్ కి సంబంధించిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్ యొక్క హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ లీజియన్ ఆఫ్ హానర్ ని అందుకున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనమాట 2023లో. సో నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ సదా తాన్సిక్. సో సదా తాన్సిక్ అనే ఒక ఎక్సర్సైజ్ ని ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ సౌదీ అరేబియాకి సంబంధించిన ఆర్మీ ఫర్ ద ఫస్ట్ టైం నిర్వహించబోతున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పచ్చు. ఆల్రెడీ దెర్ ఈస్ అ ఎక్సర్సైజ్ కాల్డ్ అల్ మొహమ్మద్ అల్ హింద్. అల్ మొహమ్మద్ అల్ హింద్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉందన్నమాట. ఇది ఇండియన్ నేవీకి సౌదీ అరేబియన్ నేవీకి సో వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇది. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో ఈ యుద్ధ విన్యాసం సౌదీ అరేబియాలో జరిగింది. సో అక్కడికి ఇండియాకి సంబంధించిన తర్కష్ అండ్ సుభద్ర షిప్స్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాయి. ఐఎన్ఎస్ తర్కష్ అండ్ ఐఎన్ఎస్ సుభద్ర పార్టిసిపేటెడ్ ఇన్ అల్ మొహయద్ అల్ హింద్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై దట్ సౌదీ అరేబియా ఇన్ 2023గా చెప్పచ్చు. ఇది నేవీకి సంబంధించింది. ఫర్ ద ఫస్ట్ టైం మిలిటరీకి సంబంధించి ఈ రెండు కంట్రీలకి తాన్సిక్ అనే ఒక ఎక్సర్సైజ్ ని మనకి జాన్ 29th నుంచి ఫిబ్రవరి 10th మధ్యలో నిర్వహించబోతున్నారు.
అది కూడా ఫస్ట్ టైం ఇండియా నిర్వహిస్తుంది, ఇండియాలో నిర్వహిస్తుంది, ఇండియాలోని రాజస్థాన్లో దీనిని మనకి నిర్వహించబోతున్నారు. 2024 స్టార్టింగ్లోనే ఇండియాకి సంబంధించిన హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 175,025 పిలిగ్రమ్స్ హజ్ యాత్రకి సంబంధించి, అండ్ వీళ్ళ యొక్క ప్రతిపాదనలు కావచ్చు, వీళ్ళకి యొక్క ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్యలో అగ్రిమెంట్ కూడా జరిగాయి వీళ్ళకి సంబంధించి. దాని తర్వాత అంటే 2023లో ఫస్ట్ మీరు సౌదీ అరేబియాకి సంబంధించి అల్ మొహమ్మద్ అల్ హింద్ అనే ఎక్సర్సైజ్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ నెంబరింగ్ హజ్ యాత్రకి సంబంధించి ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది, ఇది ఒకటి. అండ్ ద థర్డ్ వన్ వచ్చేటప్పటికి మీరు తాన్సిక్ ఎక్సర్సైజ్, ఇప్పుడు మనకి ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్యలో ద ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఆల్రెడీ నావీకి సంబంధించింది ఉంది అండ్ ద ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్గా చెప్పచ్చు, విచ్ ఈస్ గోయింగ్ టు కండక్టెడ్ ఇన్ రాజస్థాన్ బిట్వీన్ జాన్ 29 to ఫెబ్ 10గా చెప్పచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ని మనం థిరియాటికల్గా చూసాం కదా, ఒకసారి ఎంసీక్యూస్లో కూడా చూద్దాం. సో హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ విమెన్ సుబేదార్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఫస్ట్ విమెన్ సుబేదార్గా ఇండియన్ ఆర్మీకి ఎవరు ఎంపికయ్యారు, లైక్ నీనా సింగ్ గారు అని చెప్పేసి ఉంది. నీనా సింగ్ గారు వచ్చేటప్పటికి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో, సో దానికి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ గారు అపాయింట్ అయ్యారనమాట. నెక్స్ట్ వన్ మనకి శర్మ గారు, కెప్టెన్ శర్మ గారు, అసిస్టెంట్ కమాండర్ శర్మ గారు అనమాట. ఈమె ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది చూసారా, ఇండియన్ కోస్ట్ గార్డ్కి రిపబ్లిక్ డేలో జరిగిన మార్చింగ్ ఏదైతే ఉందో సో ఆ కోస్ట్ గార్డ్కి రిప్రజెంట్ చేశారు మనకి అసిస్టెంట్ కమాండర్ శర్మ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈమె ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన వ్యక్తి గుర్తుపెట్టుకోండి, సంధ్యా మహ్లా. సో కెప్టెన్ సంధ్యా మహ్లా గారు వచ్చేటప్పటికి ఫస్ట్ టైం మనకి కర్తవ్య పద, ఢిల్లీలోని ఆ కర్తవ్య పద దగ్గర ఆల్ విమెన్ ట్రై సర్వీస్, భారతదేశంలోని త్రివిధ దళాలకి సంబంధించిన ట్రై సర్వీస్ విమెన్ కూడా మార్చింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఆర్మీ తరఫున లీడ్ చేసిన పర్సన్ సంధ్యా మహ్లా గారు. ఇకపోతే ప్రీతి రజక్ గారు వచ్చేటప్పటికి ఒక స్పోర్ట్స్ పర్సన్ అండి బేసిక్గా. ఈమె మనకి ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా చైనాలో లాస్ట్ ఇయర్, 19th ఏషియన్ గేమ్స్, దాంట్లో ట్రాప్ షూటింగ్ విభాగంలో ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు ఈమె. ఈమె యొక్క ట్రాప్ షూటర్, ఈ గేమ్లో ఈ విభాగంలో ఇండియాకి సిల్వర్ మెడల్ని తీసుకొచ్చిన వ్యక్తి. అంతేకాకుండా దానికి ముందర సంవత్సరం 2022లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2022 కొరియాలో జరిగింది. సో దాంట్లో కూడా సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు ప్రీతి రజక్ గారు అనమాట. సో ఈ ప్రీతి రజక్ గారికి ఫస్ట్ విమెన్ సుబేదార్ ర్యాంక్ అనేది లభించింది. జనరల్గా స్పోర్ట్స్ పర్సన్స్కి ఇలాంటి ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం మేల్ ప్లేయర్స్ని చూసామన్నమాట అండ్ మేల్ పర్సన్స్ని చూసాం, బట్ ఫస్ట్ ఫీమేల్, ఫస్ట్ విమెన్ ఈమె, అండ్ విమెన్ సుబేదార్గా అపాయింట్ అవడం ఇండియన్ ఆర్మీలో ప్రీతి రజక్ గారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎంసీక్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. నాసా రోవర్ హ్యాస్ కన్ఫర్మ్డ్ వాటర్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్, ఈ క్రింది వాటిలో ఏ గ్రహం మీద నాసా యొక్క రోవర్ అయిన పర్సివరెన్స్ అనేది వాటర్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వీనస్ శుక్రుడు, ఆప్షన్ బి మార్స్ అంగారకుడు, ఆప్షన్ సి మెర్క్యూరీ బుధుడు, అండ్ ఆప్షన్ డి జూపిటర్ బృహస్పతి. సో దేని మీద వాటర్ని కన్ఫర్మ్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మార్స్ అంగారకుడు. ఆన్ మార్స్ వాటర్ ట్రేసెస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై దట్ నాసా రోవర్ పర్సివరెన్స్. నాసా యొక్క రోవర్ అయిన పర్సివరెన్స్ ఏదైతే ఉందో అది ఒక డేటాని కలెక్ట్ చేసింది అంగారకుడి మీద నీటి ఛాయలు ఉన్నట్టుగా అనమాట. అదే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 2021లో నాసా ఈ పర్సివరెన్స్ అనే దాన్ని లాంచ్ చేసింది అనమాట. అది ఇప్పుడు డేటాని కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మార్స్ మీద ఇండియా కూడా ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. దాన్ని మార్స్ ఆర్బిటరీ మిషన్, మామ్ అని చెప్పేసి అంటాం, లేదా మంగళయాన్ అని కూడా పిలవచ్చు అనమాట. 5th నవంబర్ 2013లో మనం లాంచ్ చేసాం, 2013లో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్ అయింది అనమాట. సో దాంతో 2000 రూపీస్ నోట్ మీద ఈ మంగళయాన్ అనేదాన్ని సింబల్గా కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ 2000 రూపీస్ నోట్ని రద్దు చేయడం కూడా జరిగింది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకసారి చూస్తే వీనస్ శుక్రుడు. సో మనం శుక్రయాన్ అనే దాన్ని కూడా అతి త్వరలో చేపట్టబోతున్నాం, ఇస్రో అతి త్వరలో చేపట్టబోతుంది. ఆల్రెడీ మార్స్ మీద మనం లాంచ్ చేసాం. ఉన్న మొత్తం అన్ని ప్లానెట్స్లో కల్లా ఆ వెరీ స్మాలెస్ట్ ప్లానెట్, అతి చిన్న ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ, అండ్ విచ్ ఈజ్ ఆల్సో నియర్ టు ద సన్, సూర్యుడికి దగ్గరగా ఉన్నది అండ్ చాలా చిన్న గ్రహంగా కూడా
మెర్క్యూరిని చెప్తాం. చాలా పెద్ద గ్రహం, లార్జెస్ట్ లేదా బిగ్గెస్ట్ ప్లానెట్గా జూపిటర్ బృహస్పతిని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్విన్ ప్లానెట్ టు ద అర్త్, భూమికి కవల అని చెప్పి వీనస్ని పిలుస్తారు. ఈ మార్స్ ఉంది చూసారా, మార్స్ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. మార్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ రెడ్ ప్లానెట్, అరుణ గృహం గ్రహం అని చెప్పేసి అంటారు. ఈ మార్స్కి రెండు శాటిలైట్స్ ఉన్నాయి, రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ పైబోస్ అండ్ అదర్ వన్ ఈజ్ నథింగ్ బట్ డీమోస్. ఒకటి పైబోస్ అండ్ డీమోస్ అనే శాటిలైట్స్ కూడా మార్స్కి ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాసా యొక్క రోవర్ ఏదైతే పర్సివరెన్స్ 2021లో లాంచ్ చేసిందో అది ఇప్పుడు ప్రస్తుతం కలెక్ట్ చేసిన డేటా ప్రకారం నాసా స్పేస్ ఏజెన్సీ ఏమని కన్ఫర్మ్ చేసిందంటే మార్స్ అదే అంగారకుడి మీద నీటి ఛాయలు ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. డెవలపర్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ సహేలి హ్యాస్ పాస్డ్ అవే అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ దట్ పర్సన్. సో ఈ క్రింది వాణిలో ఏ పర్సన్ భారతదేశంలో ఒక కాంట్రసెప్టివ్ పిల్, గర్భ నిరోధక మాత్రలు అంటాం కదా, దాని పేరు సహేలి అనమాట. దాన్ని సృష్టించిన వ్యక్తి అయినా, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి రీసెంట్గా 99 ఇయర్స్ ఏజ్లో చనిపోయారు. ఆయన ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. నిత్య ఆనంద్, రాణా తల్వార్ అండ్ హరిశంకర్ బాబ్రా, దిలీప్ మెహలనోబిస్ అని చెప్పేసి ఉన్నాయి. సో మనకి నిత్య ఆనంద్ ఈయన ఎవరైతే ఉన్నారో, ఇది వరకు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఫార్మర్ డైరెక్టర్ అనమాట ఆయన. ఆయన 99 ఇయర్స్ ఏజ్లో అండ్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. ఆయన ఫస్ట్ టైం ఇండియాలో ఒక నాన్ హార్మోనల్ నాన్ స్టెరాయిడ్, సో జనరల్గా ఏంటంటే ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏవైతే ఉంటాయో గర్భ నిరోధక మాత్రలు, సో దీని ఇవి ఎక్కువ హార్మోన్స్ని కంట్రోల్ చేయడం, స్టెరాయిడ్స్ని ప్రొడ్యూస్ చేయడం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వేరే డిసీజెస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట. అలాంటివి కాకుండా అసలు నాన్ హార్మోనల్ నాన్ స్టెరాయిడ్కి సంబంధించిన ఒక కాంట్రసెప్టివ్ పిల్ అనే దాన్ని, సహేలి అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే రాజీవ్ గాంధీ గారి టైం ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇట్లాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈయన. దాని తర్వాత ఫర్దర్గా మనకి నేషనల్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉందన్నమాట, జాతీయ కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ లాంటివి ఉంటాయి కదా, సో దాంట్లో కూడా ఈ పిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే నిత్య ఆనంద్ గారు రీసెంట్గా చనిపోయారు, దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. నెక్స్ట్ వన్ రాణా తల్వార్ గారు ఉన్నారు కదా, ఈయన బ్యాంకర్ అండి. ఈయన కూడా చనిపోయారు 76 ఇయర్స్ ఏజ్లో. రీసెంట్గా మనకి ఈ రోజు చెప్పుకునే ఒబిచ్చరీస్లో ఒకటి నిత్య ఆనంద్ గారు ఉన్నారు అండ్ రాణా తల్వార్ గారు కూడా ఉన్నారు. ఈయన కూడా ఒబిచ్చరీస్లో ఉన్నారు. నేను సింపుల్గా మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాను. ఈయన 76 ఇయర్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ అ బ్యాంకర్. ఈయన ఫస్ట్ పర్సన్, ఫస్ట్ ఇండియన్ ఒక గ్లోబల్ బ్యాంక్కి హెడ్గా చేసిన పర్సన్ కూడా రాణా తల్వార్ గారు, రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ వన్ హరిశంకర్ బాబ్రా గారు, ఈయన కూడా ఈరోజు ఒబిచ్చరీస్లో ఉన్న పర్సన్ అనమాట. రాజస్థాన్లో ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రాజస్థాన్లో ఒకప్పుడు మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి, ప్రముఖ పొలిటీషియన్ హరిశంకర్ బాబ్రా గారు చనిపోవడం జరిగిందనమాట. సో ఈ మూడు ఈరోజు కరెంట్ అఫేర్స్కి సంబంధించిన ఒబిచ్చరీస్కి కేటగిరీస్లో ఉంటాయన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దిలీప్ మెహలనోబిస్. దిలీప్ మెహలనోబిస్ గారిని ఇక్కడ ఎందుకు రాశానంటే మనకి ఓరల్ రీహైడ్రేషన్, ORS ఉంది చూసారా, ఓరల్ రీహైడ్రేషన్ OR అనేది, సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి దిలీప్ మెహలనోబిస్ గారు అంట. అందుకే ఇంకి 2023లో పద్మ అవార్డు అనేది కూడా లభించింది అనమాట. పద్మవిభూషణ్ లాంటి అవార్డుని ఇనికి ఇవ్వడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఒకటి హరిశంకర్ బాబ్రా గారు రాజస్థాన్కి సంబంధించిన పొలిటీషియన్ చనిపోయారు, రాణా తల్వార్ గారు బ్యాంకర్ చనిపోయారు, అండ్ ఆనంద్ గారు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఫార్మర్ డైరెక్టర్ జనరల్, ఈయన కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. అంతేకాకుండా దిలీప్ మెహలనోబిస్ గారిని ఇక్కడ ఇంక్లూడ్ చేసాం జస్ట్ ఈ విషయాన్ని రివైజ్ చేయడానికి. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత 2023లో ORS అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా కూడా ఈయన చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ డేకి సంబంధించిందిగా చెప్పచ్చు. థీమ్ ఆఫ్ నేషనల్ టూరిజం డే 2024, 2024కి సంబంధించి జాతీయ పర్యాటక దినోత్సవం యొక్క ఇతి వృత్తాంతం ఏంటి, థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం వచ్చేటప్పటికి మనకి 27th సెప్టెంబర్న వరల్డ్ టూరిజం డే అండి. అదే కనుక నేషనల్ టూరిజం డే వచ్చేటప్పటికి మనకి జాన్ 25న ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాని యొక్క థీమ్ ఇతి వృత్తాంతం వచ్చేటప్పటికి సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్. సస్టైనబుల్ జర్నీస్ అండ్ టైమ్లెస్ మెమరీస్ అనేది దాని యొక్క థీమ్గా ఉంది. అలాగే ఇదే జాన్ 25న నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం, దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్.
నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షోర్ అనేది దాని యొక్క ఇతివృత్తాంతం. సేమ్ జాన్ 25th అది కూడా సెలబ్రేట్ చేస్తారు. జాన్ 26th రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంటి? వికాసిత్ భారత్, లోకతంత్రకి మాతృక. లోకతంత్రకి మాతృక వికాసిత్ భారత్ అనేది జాన్ 26th రిపబ్లిక్ డే 2024 యొక్క థీమ్. జాన్ 28th, సో మనకి ప్రైవసీ డే, డేటా ప్రైవసీ డే అనేది 28th జాన్ రికగ్నైజ్ చేశారు. అయితే ఈ డేటా ప్రైవసీ డేకి సంబంధించి ఒక వీక్ సెలబ్రేషన్స్ అనేవి జరగనున్నాయి. ఆ వీక్ సెలబ్రేషన్స్కి సంబంధించి, ఆ వారాంతానికి సంబంధించిన సెలబ్రేషన్స్కి థీమ్ వచ్చేటప్పటికి టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా, టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ డేటా. జాన్ 28th డేటా ఆన్ ప్రైవసీ డేకి సంబంధించింది, జాన్ 26th రిపబ్లిక్ డే, జాన్ 25th వచ్చేటప్పటికి మనకి నేషనల్ టూరిజం డే, దాంతో పాటుగా నేషనల్ ఓటర్స్ డే. సో నేషనల్ టూరిజం డేకి సంబంధించి సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్ అనేది థీమ్గా ఉంది. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ అవార్డ్? సో ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ అవార్డ్ అనేది యూకేకి సంబంధించిన అవార్డ్ అనమాట. సో దీన్ని రీసెంట్గా ఎవరు అందుకున్నారు? సుకృత పౌల్ కుమార్. సుకృత పౌల్ కుమార్ ఈమె ఒక పోయెట్ అనమాట, కవయిత్రిగా చెప్పచ్చు. అయితే ఈమెకి రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరీ అవార్డ్, రవీంద్రనాథ్ లిటరీ అవార్డ్ అనే దాన్ని సాహిత్యానికి సంబంధించింది ఈమెకి ఇవ్వడం జరిగింది రీసెంట్గా. బిఆర్ కాంబోజ్ గారు, ఈయనకి ఎంఎస్ స్వామినాథన్ గారి అవార్డుని ఇచ్చారు, అది కూడా 2024. అండ్ ద నెక్స్ట్ వన్ కర్పూరి ఠాకూర్, ఈయన బీహార్కి సంబంధించిన ఫార్మర్ చీఫ్ మినిస్టర్, భారత రత్నాన్ని అందుకున్న వ్యక్తి, అది కూడా పోస్టుమస్ కేటగిరీ, మరణానంతరం ఇస్తారు కదా, సో ఆ కేటగిరీలో అందుకున్నారు. ఇకపోతే అజిత్ మిశ్రా గారు, ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన, ఆయన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి, లాయర్ ఈయన యూకేలో. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను ద సిటీ ఆఫ్ లండన్ అవార్డ్, ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ అవార్డ్ని అజిత్ మిశ్రా గారు అందుకున్నారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, మై ఓట్ మై డ్యూటీ అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఒక షార్ట్ ఫిలింకి సంబంధించి టైఅప్ అయింది అనమాట, కొలాబరేట్ అయింది, దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ 2 ఎలక్ట్రిఫైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఉత్తరప్రదేశ్లో, సో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో రేవారి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక ప్రాంతంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బీచ్ విజిల్ యాప్ అనేది గోవా గవర్నమెంట్ గతంలోనే తీసుకొచ్చింది, అయితే ఇప్పుడు జనరల్ పబ్లిక్కి అలాగే టూరిస్టులకి కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. గ్యాలంటరీ అవార్డ్స్ టోటల్గా 80 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అనౌన్స్ చేశారు. సో దీంట్లో 12 పోస్టుమస్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది, అంటే మరణానంతరం 12 అవుట్ ఆఫ్ 80 మెంబర్స్ వాళ్ళు ఉన్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ద కుకింగ్ బుక్స్ అనేది రామచంద్ర గుహా గారికి సంబంధించిన బుక్, ఇది న్యూస్లో ఉంది. అండ్ ఇండియా ఫ్రాన్స్ రెండు కూడా ఈ మిలిటరీ శాటిలైట్స్కి సంబంధించి ఇక నుంచి జాయింట్గా మనకి కొలాబరేట్ అయి చేస్తాము అన్నట్టుగా ఫ్యూచర్లో ఒక కొలాబరేషన్కి సంబంధించి ఒప్పందం సైన్ లాంటిది చేసుకున్నాయి. నెక్స్ట్ వన్, తాన్సిక్ అనే ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ, సౌదీ అరేబియా ఆర్మీ కలిసి కండక్ట్ చేయబోతున్నాయి అనమాట, అది కూడా రాజస్థాన్లో ఈ నెల జాన్ 29th నుంచి ఫిబ్రవరి 10th మధ్యలో జరుగుతాయి. అండ్ టాప్ 5 ఎంసీక్యూస్ ఒబిచరీస్ గురించి చెప్పుకున్నాం, ఒకటి రానా గారు కావచ్చు, అలాగే రానా తల్వార్ గారు కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి నిత్య ఆనంద్ గారు కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రాజస్థాన్కి సంబంధించిన డిప్యూటీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, సో వీళ్ళకి ఒబిచరీస్కి సంబంధించిన ఒక ఎంసీక్యూ. అలాగే నేషనల్ టూరిజం డే అని చెప్పేసి ఒకటి డిస్కస్ చేసాం అనమాట, జాన్ 25th, దాని థీమ్ ఉంటుంది కదా, ఆ కరెంట్ అఫైర్ ఒక దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ విమెన్ సుబేదార్గా ఎవరు అపాయింట్ అయ్యారు అనే దాని మీద కూడా ఒకటి, సిటీ ఆఫ్ లండన్కి సంబంధించి ఒక అవార్డ్ని అజిత్ గారు అందుకున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ని, ఇలా టాప్ 5 ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసాం. అయితే ప్రతిసారి మనం కరెంట్ అఫైర్స్లో వీటి తర్వాత డౌట్ సెక్షన్ స్కీమ్ అనే దాన్ని మనం కంటిన్యూ చేస్తాం. సో డౌట్ సెక్షన్, మీరు ఈరోజు కరెంట్ అఫైర్స్, మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అవుతున్నాయి కింద కమెంట్ చేయండి, ఆ డౌట్స్ని నెక్స్ట్ వీడియోలో మనకి కంటిన్యూస్గా మనం ఎలా అయితే డిస్కస్ చేసామో అలాగే ఇక్కడ డౌట్ సెక్షన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో, మీరు కమెంట్ చేసిన తర్వాత ఆ డౌట్స్ని డిస్కస్ చేద్దాం. ఈసారి కొన్ని స్కీమ్స్ చెప్పుకున్నాం, అండ్ రేపటి నుంచి స్కీమ్, ఒకవేళ స్కీమ్ పాసిబిలిటీ కాకపోతే ఆ ప్లేస్లో ఏదైనా ఒక జీకే రిలేటెడ్ టాపిక్ కానీ మీ ఎగ్జామ్కి యూజ్ అయ్యే టాపిక్, మోస్ట్లీ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మనం ఆల్మోస్ట్ కొన్ని స్కీమ్స్ని కవర్ చేసాం కాబట్టి
సో మనకి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జీడీ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఏదో ఒక టాపిక్ని ఒక 5 మినిట్స్లో డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.